వెల్కమ్ టు నమస్తే తెలంగాణ ఒకప్పుడు కాలక్షేపం కోసం ఉపయోగపడ్డ ఎలక్ట్రానిక్ డివైజ్లు ఇప్పుడు మన ఆరోగ్య పరిరక్షణ సాధనాలుగా మారిపోయాయి బీపీ గుండె వేగం కొలవటం వాకింగ్ చేసేటప్పుడు ఎన్ని అడుగులు వేశాం తదితర అనేక అంశాలను ఇప్పుడు ఎలక్ట్రానిక్ డివైజ్లు మనకు తెలియజేస్తున్నాయి రానున్న కాలంలో శరీరంలో సమస్యలను గుర్తించడంతో పాటు చికిత్సలను సైతం చేయనున్నాయి డిఎన్ఏను ప్రభావితం చేయనున్నాయి ఉదాహరణకి డయాబెటిక్ పేషెంట్ శరీరంలోనే ఇన్సులిన్ను ఉత్పత్తి చేసి వారికి ఉపశమనం కలిగించడం తరహా చికిత్సలను రానున్న కాలంలో ఎలక్ట్రానిక్ డివైస్లు చేస్తాయి దీనిపై స్విట్జర్లాండ్లోని ఈటీహెచ్ జ్యూరిస్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు సాధారణంగా ఎలక్ట్రానిక్ డివైజ్లు ప్రత్యక్షంగా మన శరీరంలో ఉన్న రోగాన్ని నయం చేయలేవు శరీరానికి డివైస్ కు మధ్య ఎలక్ట్రోజెనెటిక్ ఇంటర్ఫేస్ లేకపోవడమే దీనికి కారణం ప్రస్తుతం జ్యూరిచ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై దృష్టి సాధించారు పరిశోధనల్లో భాగంగా టైప్ వన్ డయాబెటిక్తో బాధపడుతున్న ఎలుకలపై వారు ప్రయోగాలు నిర్వహించారు మానవుల్లో ఉండే ఫ్యాంట్రియాటిక్ కణాలను ఎనుకల్లో ప్రవేశపెట్టారు యాంక్యుఫాక్చర్ సూదుల ద్వారా కరెంటును ఉపయోగించి శాస్త్రవేత్తలు ఈ కణాలు ప్రేరేపితమయ్యేలా చేశారు ఈ చర్యల వల్ల ప్రేరేపితమై డిఎన్ఏ మార్పులకు లోనేటట్టు చేస్తాయి రోగం నయమయ్యేందుకు ఉపయోగపడే ఎలక్ట్రానిక్ డివైస్ను వారు అభివృద్ధి చేస్తున్నారు